ఆ తల్లి గురుమండల రూపిణి ఆ అమ్మ తలుచుకుందా ఆవిడ ఇవ్వలేనిది లేదు ఎటువంటి జడత్వం ఉన్నవాణ్ణి ఏ ప్రతిస్పందన లేని వాణ్ణి అసలు ఏమీ మాట్లాడలేని వాణ్ణి కూడా ఆ తల్లి మహాకవిని చేయగలదు ఆవిడ అనుగ్రహం కలిగిందా ఇక వాడి ధారణా శక్తికి వాడి కవిత్వానికి వాడి మాటకి ఎదురుండదు తిరుగుండదు అటువంటి శక్తిని ఇచ్చేస్తుంది శరజ్జోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరాం సకృణత్వానత్వా కథమివసతాం సన్నిధదతే మధు క్షీరద్రాక్షా మధురి మధురీణాః పండితయః అంటారు ఆ తల్లే సరస్వతి రూపంలో అనుగ్రహించేస్తుంది శంకర భగవత్పాదుల ప్రజ్ఞ అక్కడుంది ఇదే మూకశంకరులు కూడా స్తోత్రం చేస్తూ ఆకామాక్షి పరదేవత ఏ శారదా కటాక్షం ఎలా ఇస్తుందో చెప్తూ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అంటారు ఆ తల్లి విమలపటి తెల్లటి బట్ట కట్టుకుంటారు శరజ్జోత్స్నా శుద్ధాం ఎవరో చెప్పరు శంకరాచార్యులు వారు ఆలోచించి మీరు పట్టుకోవాలి నేను చెప్పేసి ఆ సరస్వతి రూపంగా అనుగ్రహిస్తుందని శరజ్జోత్స్నా శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రుడి కాంతి ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి రంగులో ఉంటుంది జ్ఞానప్రదాతలు పరమశివుడు శారద వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు నారాయణ నారాయణి ఇద్దరు నల్లగా ఉంటారు అన్నా చెల్లెళ్ళు బ్రహ్మగారు లక్ష్మి ఎర్రగా ఉంటారు అన్నా చెల్లెళ్ళు అందుకే వాళ్ళిద్దరూ సృష్టి వీళ్ళిద్దరూ జ్ఞానం వాళ్ళిద్దరూ స్థితి అందుకే విష్ణువుది అమ్మవారిది ఒకటే ప్రతిజ్ఞ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే భగవద్గీతలో కృష్ణుడి ప్రతిజ్ఞ అమ్మవారు దేవి భాగవతంలో యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవా తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అదే మాటలు మారుతాయి ఎప్పుడెప్పుడు భక్తులైనటువంటి వారు నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకుంటారో ధర్మం మనకు గ్లాని కలుగుతుందో ఎప్పుడెప్పుడు నేను ధర్మాన్ని పరిరక్షించవలసిన అవసరం కలుగుతుందో అప్పుడప్పుడు ఒక రూపాన్ని పొంది వస్తానంటుంది ఆ తల్లి ఒకటే ప్రతిజ్ఞ ఇద్దరిది కాబట్టి శంకరుడి చెల్లెలు శారద ఇద్దరూ జ్ఞానప్రదాతలు అందుకే ఆవిడ కూడా శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖ కొప్పులో పెట్టుకుంటుంది శివుడు జటాజూట ఉంటుంది సరస్వతికి జటాజూట ఉంటుంది శరజ్జోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరాం మామూలుగా సరస్వతీదేవి చేతిలో వేణు ఉంటుంది కానీ ఆ కాత్యాయనీ పరదేవతయే శారదగా అనుగ్రహిస్తున్నప్పుడు నాలుగు చేతులతో ఉంటుంది అభయముద్ర అందరు శంకరాచార్యుల వారు ఆయన కవిత్వం అంతందంగా ఉంటుంది మహాకవులు ఏదో శబ్దాల కోసం పాకులాడరు కానీ అనుషంగికంగా అంత గొప్పతనం ఉంటుంది వరత్రాసత్రాణ అంటారు త్రాస అంటే భయం త్రాణ అంటే భయాన్ని తీర్చడం ఒక చేతిలో అభయముద్ర త్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరాం ఒక చేతిలో స్ఫటికమాల పట్టుకుంటుంది 51 మాతృకావర్ణములు ఆవిడ చేతిలో అక్షమాలగా ఉంటుంది కుడి చేతిలో ఉంటుంది ఎడం చేతిలో పుస్తకం ఉంటుంది ఒక చేత్తో అభయహస్తం ఒక చేత్తో వరదముద్ర పడుతుంది వరత్రాసత్రాణ స్ఫటిక గుటిక పుస్తకకరాం పుస్తకం ఎడం చేతిలో ఉంటుంది అక్షమాల కుడి చేతిలో ఉంటుంది ఓ చదువుకోవడం వల్ల రాదు అమ్మవారిని జపం చేయడం వల్ల వస్తుంది శక్తి అదే పనిగా పుస్తకాలు పట్టుకుంటే అది వ్యసనం అవుతుంది నువ్వు లోపల ఎంత తిప్పుతావు ఎంత జపం చేస్తావు ఆవిడ మీద ఎంత ధ్యానం చేస్తావు ఇది ప్రధానం అందుకే కుడి చేతి వైపు అక్షమాలు ఉంటుంది ఎడం చేతి వైపు పుస్తకం ఉంటుంది పుస్తకాలు చదువుకుని వచ్చినటువంటి విద్యలు కుక్షింభరత్వానికి పనికి రావచ్చు ఆత్మోన్నతిగా పనికి రావచ్చు పనికి రాకపోవచ్చు చెప్పలేము అలాగని అన్ని వేళలా అన్ని పుస్తకాలు చదివితే వచ్చినటువంటి విద్యలు కుక్షింభరత్వానికి మాత్రమే పనికి వస్తాయని సిద్ధాంతం చేయడం కూడా సాధ్యం కాదు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎవరో ఒక ఆయన ఉన్నాడు ఆయనకి భూగోళ శాస్త్రవేత్త ఆయనకి భూమి గురించి బాగా చదువుకున్నాడు పర్వతాలు ఎలా వచ్చాయి పీఠభూములు ఎలా వచ్చాయి మైదానాలు ఎలా వచ్చాయి ఇన్ని రకాల నేలలు ఎలా వచ్చాయి ఎడారులు ఎలా వచ్చాయి పర్వత శిఖరములు అలా ఎలా ఏర్పడ్డాయి అగ్ని పర్వతాలు ఎందుకు వస్తాయి ఎందుకు బదలవుతాయి ఎందుకు అలా కాంతిని విరజిమ్ములుతాయి ఎందుకు అగ్నిహోత్రం బయటికి వస్తుంది ఇవన్నీ చదువుకున్నాడు బాగా చదువుకున్నాడు 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 అన్నిటి గురించి తెలుసుకున్నాడు అన్నిటి గురించి తెలుసుకుని 100 పిహెచ్డీలు పుచ్చుకున్న తర్వాత ఆయన అన్నాడు నేను చదువుకుని తెలుసుకోవడానికే భూమిలో ఇన్ని రకాలైనటువంటి విశేషాలుంటే ఇన్నిటిని సృష్టించిన వాడు ఎంత గొప్పవాడో అన్నాడు ఇప్పుడు ఆయన 100 పిహెచ్డీలు ఆయన చదువుకున్న చదువు ఎవణ్ణి తెలుసుకోవడానికి కారణమయ్యాయి
భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కారణమయ్యాయి. అందుకే నువ్వు చదువుకోవడం గొప్ప కాదు, నువ్వు ఏది చదివినా చివరికి ఆయన్ని చేరితే గొప్ప. చదివించిది నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. అందుకే ప్రహ్లాదుడు, నీ చదివినవి ఎన్నో ఉన్నాయి నాన్నగారు, చదువులలో మర్మం చదివిశాను, చదువుల మర్మం ఎవరో వాణ్ణి తెలుసుకున్నాను నాన్నగారు అన్నాడు. అది గొప్ప. నిజంగా ఇస్రో శాస్త్రవేత్తలు శాస్త్రజ్ఞానంలో అంత గొప్ప వాళ్ళ, ఈ ఉపగ్రహాలు ప్రయోగించే ముందు కూడా వీటిని పంపించగలిగిన శక్తి ఒకటి ఉందని నమ్మి వెంకటేశ్వరుడి దగ్గర, సూళ్ళూరుపేట వెళ్ళి చెంగాళమ్మ దగ్గర పెట్టి నమస్కారం చేస్తున్నారంటే వాళ్ళ చదువు పండింది, వాళ్ళ భక్తి అది. అటువంటి శాస్త్రవేత్తలు ఈ దేశంలో ఉన్నందుకు వాళ్ళకి మనం రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయాలి కదూ. కాబట్టి ఆ తల్లి ఏమి ఇవ్వలేదు, ఆమె కొప్పు కట్టుకుని చంద్రరేఖ పెట్టుకుని ఎడం చేతిలో పుస్తకం పట్టుకుని కుడి చేతిలో అక్షమాల పట్టుకుంటుంది. ఆ అక్షరముల సముదాయంగానే ఇన్ని మాటలు, ఇన్ని కావ్యాలు, ఇన్ని పురాణాలు, ఇంత జ్ఞానం వచ్చింది. ఇన్ని రానివ్వండి, అన్నిటికీ చిట్ట చివర రెండు అక్షరాల గురించి చెప్పడానికి ఇంత వాంగ్మయం వచ్చింది. ఏమిటా రెండు అక్షరాలు? ధర్మం. ఆ ధర్మమునందు అనురక్తి కలగడానికి ఇంత వాంగ్మయం వచ్చింది. సత్యం వద ధర్మం చర, ఇంతకన్నా చెప్పడానికి ఏముంటుంది లోకంలో? ఇది చెప్పడానికి ఇంత వాంగ్మయం చెప్పారు మన వాళ్ళు. మనం ఋషులకు రుణపడిపోలా, వ్యాసుడికి రుణపడవా? 18 పురాణాలు ఇచ్చిన వ్యాసుడి పేరు చెప్పి నమస్కరించవలసిన అవసరం లేదు మనకి. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, మహానుభావుడు, వాంగ్మయాన్ని అంతటిని ఇచ్చినవాడు, బ్రహ్మసూత్రములు ఇచ్చినవాడు, భారతాన్ని ఇచ్చినవాడు, వేద విభాగం చేసినవాడు, అవతల వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఇచ్చారు, అన్ని పురాణములను, అన్ని కావ్యములను, ఇన్ని విషయాల్ని మనకు అందించినటువంటి ఋషులకు జాతి రుణపడింది. అందుకే కాబట్టి శరజ్జోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట ముకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరాం సకృణత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే సతాం. మంచి మనసున్న సత్పురుషులు, ఆవిడుంది అని నమ్మకం ఉన్న సత్పురుషులు 1000 నమస్కారాలు చేయక్కర్ల, ఒక్కసారి వెళ్ళి అలా పడిపోతే చాలు అనుగ్రహిస్తుంది. సకృణత్వానత్వ, ఒక్కసారి పడిపోతే చాలు అనుగ్రహించేస్తుంది. కథమివసతాం సన్నిధదతే, ఎవరిని? ఏమీ రాని వాడికి కూడా ఆవిడ ఏమివ్వగలదు. మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణా పణితయ, తేనె ఎంత శక్తివంతమైనదో, పాలెంత సమీకృతమైన ఆహారమో, ద్రాక్ష పళ్ళు ఎంత తేలికగా జీర్ణమై ఎంత శక్తిని ఇవ్వగలవో, అంత గొప్ప జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి, తేలికైన మాటలతో అద్భుతమైన రచనలు చెయ్యగలిగినటువంటి, మాటలు చెప్పగలిగినటువంటి వాగ్వైభవాన్ని ఆ తల్లి అనుగ్రహించగలదు. సత్ చక్కటి మనసుతో వెళ్ళి ఒక్కసారి ఆవిడ పాదముల ముందు పడిపోతే చాలు అనుగ్రహిస్తుంది. అనుగ్రహించలా? ఒకప్పుడు కాళిదాస మహాకవి మహానుభావుడు నమ్మాడు, ఉన్నది అని నమ్మాడు. ఉజ్జయినిలో వెళ్ళి ఆ కాళికాదేవి యొక్క దేవాలయానికి చేరుకున్నాడు, అనుగ్రహించిందంతే. ఏమీ రానివాడు అమ్మవారిని ఎదురుగుండా చూశాడు. ఇదే కాత్యాయనాయ విద్మహే. కాళిదాసు చేసిన స్తోత్రంలో ఉన్నటువంటి వర్ణనం, కామాక్షి పరదేవత లలితా త్రిపుర సుందరి ముగ్గురు ఒకటే, అందుకే చూడండి. మాణిక్యవీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వద్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణి పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతః. అదే కదా మనం లలితలో చెప్తున్నది. చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్యా క్రోధాకార అంకుచుజ్వల మనోరూపేక్షుకు దండా పంచతన్మాత్ర సాయక. ఏ లలితా స్వరూపాన్ని చెప్తున్నామో, కాత్యాయని అనుగ్రహంగా బుద్ధి ప్రచోదనమైనటువంటి కాళిదాసు గారికి కనపడినటువంటి కాళికాస్వరూపంలో ఆయన దర్శనం చేసినది, ఆ కాత్యాయని లలితా త్రిపుర సుందరి స్వరూపాన్నే స్తోత్రం చేశాడు. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణి పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతః అన్నాడు మహానుభావుడు. అంతే, ఏమీ అంతకం పూర్వం రానటువంటి వాడి నోటి వెంట కవిత ధార పెళ్ళుపుకిపోయింది ఆ తల్లిని చూసేటప్పటికి. తీసుకెళ్ళి ఓ పంపు గొట్టం కింద పెట్టినటువంటి బిందె పంపులోంచి పడుతున్నటువంటి నీటి చేత నిండిపోయి ఇంకా పాత్ర నీరు పట్టక అంచుల వెంట నీటి ప్రవాహం కింద పడిపోతే ఎలా ఉంటుందో, అలా ఎదురుగుండా కనపడినటువంటి అమ్మవారి యొక్క మూర్తిని చూడడం వల్ల కలిగినటువంటి ఆనందం లోపల అణగక వాగ్రూపంగా పైకి ప్రవహిస్తే దండక రూపాన్ని పొందింది. వెంటనే ఆయన
జై జననీ సుధా సముద్రంత హృద్యన్మణి దీప సంభ్రూడ బిల్వాట విమధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సర్వలోక ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోక నీపస్రగాబద్ధ చూలీశ నాదత్రికే సాలుమత్పుత్రికే అంటూ శ్యామలాదండకం అంతా చేసి సర్వవర్ణాత్మికే సర్వయంత్రాత్మికే అంటూ అన్ని వర్ణముల యొక్క రూపం నువ్వే అన్నాడు. అనుగ్రహించలా తల్లి, ఒక్కసారి ఆ తల్లి అనుగ్రహం కలిగిందా వాళ్ళ నోటి వెంట వచ్చేటటువంటి మాటలు అజరామరములై ఉండిపోతాయి. విద్యా దదాతి వినయం అంటారు. ఒక్కసారి ఆ విద్య కలిగింది అంటే కేవలం ఏదో నాలుగు పద్యాలు మూడు శ్లోకాలు నాలా చెప్పడం కాదు విద్య అంటే. ఆ వినయం ఎక్కడుంటుందో అది విద్య. మందకవి యశప్రాప్తి గమిష్యామపహాస్యతాం ప్రాంశులభ్యే ఫలే లోభాత్తు ఉద్బాహురివ వామనః అన్నాడు. ఇంత గొప్ప కవి, ఇంత అమ్మవారి అనుగ్రహం పొందినవాడు రఘువంశం చేస్తూ, అమ్మా పెద్ద చెట్టు ఉంది, చెట్టుకి కొమ్మలు ఉన్నాయి, ఆ కొమ్మలు ఎత్తులో ఉన్నాయి, మంచి పళ్ళు ఉన్నాయి, ఆ పళ్ళు అందుకోవాలంటే మనిషి పొడుగ్గా ఉండి చేతులు పొడుగ్గా ఉన్నవాడు ఆ పళ్ళు అందుకుని తినడానికి అర్హుడు. కానీ పొట్టిగా ఉన్నవాడు పొట్టి చేతులు ఉన్నవాడు చెట్టు కిందకు వచ్చి పళ్ళు అందుకుంటానంటే అత్యాశ. అమ్మా మహాత్ములైన వారు ఇత పూర్వం కావ్యాలు చేశారు, కీర్తిని పొందారు, తగుదునమ్మా అని నేను బయలుదేరి రఘువంశ కావ్యాన్ని రచించబోతున్నాను. నేను పొట్టి చేతులున్న పొట్టివాణ్ణమ్మా, నేను ఈ చెట్టుకున్న ఫలాలు అందుకోగలనా? పరిహాసాస్పదం అవుతాను, కానీ నీ అనుగ్రహం నన్ను అనుగ్రహించాలి అని ప్రంశుల భే ఫలే లోభాత్ ఉద్బాహురి భవామనః. పొట్టివాడు చేతులెత్తి పళ్ళు కోసుకోవడానికి ప్రయత్నించి అపహాస్యం పాలైనట్టు, అమ్మా నేను తగుదునమ్మా అని కావ్యరచన చేస్తున్నానన్నాడు. ఇంతటి మహానుభావుడు, ఇంతటి మహావరప్రసాది, అంత వినయంగా మాట్లాడాడు. అంతే తప్ప గుండెలు విరిచి చేతులేసుకుని నా అంతటి వాణ్ణి నేనని ఏ మహాత్ముడు మాట్లాడలేదు. విద్యా దదాతి వినయం, విద్య ఉన్నది అన్నదానికి గుర్తేమిటంటే ఆ వినయము చాలా గొప్పది. ఎటువంటి శ్లోకాలల్లా కలిగాడండి మహానుభావుడు. భోజరాజు దర్శనం చేయాల్సి వస్తే ఏకసంతాగ్రాహి ద్విసంతాగ్రాహి త్రిసంతాగ్రాహి అని వాళ్ళని దాటాలి. ఎవరైనా కొత్తగా ఓ కవచ్చి ఓ మంచి శ్లోకం చెప్పాడు అనుకోండి, వెంటనే అది విని ఒకసారి విని గుర్తు పెట్టుకోగలిగినటువంటి శక్తి కలిగిన ఏకసంతాగ్రాహి ఈ శ్లోకం నేను ఇంతకు ముందు విన్నానని రాజుగారి దగ్గర మళ్ళీ చెప్పేవాడు, విన్నాడు కాబట్టి. రెండు మాటలు వింటే ద్విసంతాగ్రాహి చెప్తాడు, అసలు రచన చేసిన వాడు ఏకసంతాగ్రాహి చెప్పాడు కాబట్టి రెండోవాడు చెప్పేవాడు, మూడు మాటలు విని మూడోవాడు చెప్పేవాడు. ఓహో ఇంతకు ముందు రాసినదే పట్టుకొచ్చి వీడు చెప్తున్నాడని రాజు ఎవరిని ఆదరించేవాడు కాదు. కనిపెట్టాడు కాళిదాసు మహానుభావుడు కాళికావర ప్రసాది. ఎలాగైనా రాజుకి కనువిప్పు కల్పించాలి, కవులకు ఆశ్రయం కల్పించాలి. ఎలా దాటడం ఆలోచించాడు. ముందు రోజు వచ్చి మాట్లాడుతున్నప్పుడు గమనించాడు హీనమైన కవిత్వం చెప్పాడు, అందుకుని లోపలికి తీసుకెడితే ఇలాంటి కవులు ఉన్నారులే రాజ్యంలో అనుకుంటాడు భోజరాజు అనుకున్నాడు ఏకసంతాగ్రాహి. రేపు రాజదర్శనం చేయిస్తానన్నాడు, వెళ్ళాడు. కొద్దిసేపు మాట్లాడడంలో పట్టుకున్నాడు, కొద్దిగా నత్తుంది ఏకసంతాగ్రాహికి. జకారం నకారం ఇలాంటివి శ్లోకంలో ఎక్కువ వేసేస్తే ఇక పలకలేడు అని కనిపెట్టాడు. ఎందుకని అమ్మవారి అనుగ్రహం. భోజరాజు దగ్గరికి వెళ్ళాడు, నిన్నటి రోజున ఏదో చెప్పాడు కదా అని ఆ శ్లోకం చెప్పన్నాడు ఏకసంతాగ్రాహి. షడ్జామజ్జకరాజ్యవీజ్యవసుధాజ్జలాంశ్చమజ్జాకిరీజిజ్జేట్కిఖిధరీఖణఖణాఖజ్జూరవిజ్జభ్రమాభ్రమలుభ్రలుభ్రలుడ ఉపదాగ్రగ్రగ్రశగ్రస్తథా పదౌ టేటి పటేటి టేటిటురసప్రఖ్యాతి సత్యాదయ అన్నాడు. ఇంకేం మాట్లాడతాడు ఏకసంతాగ్రాహి, అసలు ఆ శ్లోకంలోనే అన్ని టకారాలు నకారాలు జకారాలు అన్ని పొదిగాడు. షడ్జామజ్జకరజ్జవీజ్జవసుధాజ్జలాంశ్చమజ్జాకిరీట్కిట్కిధరీ జిజ్జేట్కిట్కిధరీ ఖణఖణా ఖజ్జూర విజ్జడ్భ్రమ లుభ్రం లుభ్రమ లుభ్ర లుభ్ర ఉపదా గ్రగ్రగ్రషగ్రస్తథా పదౌ టేటి పటేటి టేటిటు రసప్రఖ్యాతి సత్యాదయ. తెల్లమొహం వేశాడు రాజు. వెంటనే అటు తిరిగాడు, నాలుగు శ్లోకాలకి నాలుగు దిక్కులు తిరిగి నీకు రాజ్యం ఇచ్చేస్తున్నాను, బ్రాహ్మణుణ్ణి నాకెందుకు నువ్వు పరిపాలించాలి. మహానుభావుడు, అమ్మవారి వరప్రసాది, ఆ తల్లి అనుగ్రహించిందా, ఎటువంటి అద్భుతమైన సాహిత్యమైనా వచ్చేస్తుంది. అటువంటి వాగ్దేవి కటాక్షం, ఆ తల్లి గురుమండల రూపిణి, ఆ తల్లి అనుగ్రహం ఎంత వాగ్వైభవాన్నైనా ఇవ్వగలదు. పోతన గారు అమ్మవారికి ఒక నమస్కారం చేశారు,
అమ్మలగన్నయమ్మ మూరమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్నులు నమ్మిన విల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. ఆయన అడిగింది మహత్వ ఓం కవిత్వ ఐం తర్వాత ఐశ్వర్యం శ్రీం పటుత్వ హ్రీం. కాబట్టి ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ముగులమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ అంటే శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః దీన్ని పద్యరూపంలోకి తిప్పారు. అనుగ్రహించిందంతే తల్లి. 18 స్కందాలు ద్వాదశ స్కంధాల భాగవతాన్ని పరమాద్భుతంగా సంస్కృత భాషకు ఎంత శక్తి ఉందో తెలుగు భాషకు అంత శక్తి వచ్చేట్టుగా అంగీకరించారు. గజేంద్రమోక్షణం సంస్కృతంలో చదువుకుంటే ఎంత ఫలితమో తెలుగు శ్లోక తెలుగు పద్యాలు చదివినా అంతే ఫలితం. అనుగ్రహించలా పోతన గారిని తల్లి. ఒకప్పుడు మూక కవిని కాంచీక్షేత్రంలో అనుగ్రహించలా తాంబూలపు పిడచ పెడితే 500 శ్లోకాలు మూకపంచశరి చెప్పాడు మహానుభావుడు. ఇవాళ్టి నా ప్రవచన ప్రారంభం ఆయన చేసిన శ్లోకాల్లో ఒక శ్లోకం చేసే కదా. ఆవిడ అనుగ్రహిస్తే వచ్చేటటువంటి కవిత్వం ఆ వాగ్ధోరణి అనన్య సామాన్. రాకాచంద్ర సమాన కాంతి వదనా నాకాధి రాజస్తుత మూకానామపి కుర్వతి సురధుని నీకాశ వాగ్వైభవం శ్రీకాంచీ నగరీ విహార రసిక శోకాపహంత్రీ సత ఏకా పుణ్య పరంపరా పశుపతే రాకారిణి రాజతే. డబ్బా ఈమె శ్లోకం చేశాడండి మహానుభావుడు. అమ్మవారు కదా పలికించింది. రాకాచంద్ర సమాన కాంతి వదనా నాకాధిరాజస్తుత అమ్మా నీ ముఖం పౌర్ణమి నాటి చంద్రబింబంలా ఉంటుంది. ఇంద్రుడి చేత స్తోత్రం చేయబడుతుంటావమ్మా. శ్రీనాదాధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ తల్లి అనుగ్రహించింది అంతే. ఆయన అంటారు మూకానామపి కుర్వతి సురధుని నీకాశ వాగ్వైభవం. అమ్మవారు అనుగ్రహిస్తే వచ్చేటటువంటి వాగ్వైభవం ఎలా ఉంటుంది అంటే గంగా ప్రవాహం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక తడువు కూడా ఉండదు. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘనించుచు రభోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శరమునన్ రంజిల్లు తుంచంకరా అంటారు. ఆకాశంలోంచి గంగ ఒడులతో సుడులతో కింద పడిపోతే ఆ ప్రవాహం ఎలా గంగావతరణం జరిగిందో అమ్మవారి అనుగ్రహం కలిగినటువంటి వాడు నోరు విప్పినప్పుడు ఆయనలోంచి వచ్చేటటువంటి వాగ్వైఖరి అలా ఉంటుంది. అందుకని మూకానామపి కుర్వతి అది కూడా ఎవరికి ఇస్తావు, మా పుట్టుకతో మాటలు రాని వాడి చేత అలా మాట్లాడించగలవమ్మా. అటువంటి తల్లి. ఆ నోటి వెంట వచ్చిన మాటలు ఏదో కవిత్వం కోసం కవిత్వం చెప్పిన మాటలు కావు, ఏదో అందం కోసం వర్ణనలు కావు. పోతన గారు అంటారు భాగవతంలో హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణం భోజిహం తావళీసురుచి భ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్ర ధన్వితంబయ్యు శ్రీకరమయ్యుండ దయోగ్య దుర్మదన కాకోల కర్తాకృతిన్ అంటారు. ఏది భగవత్ శబ్ద ప్రతిపాదకమో, ఏది మనుష్య జన్మకి ప్రయోజనాన్ని చేకూరుస్తుందో, ఏది భగవత్ కథని వర్ణిస్తుందో, ఏది మనిషిలో ఉన్నటువంటి రాగద్వేషాల్ని పోగొడుతుందో, ఏది పాపమునకు పరిహారం చేస్తుందో, ఏది భగవంతుని వైపుకు ప్రస్థానం చేయిస్తుందో అటువంటిది కవిత్వం. శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతి అంటారు. తజ్జినం పెట్టి రేవుకి కాకులెళ్ళినట్టు ఆ కవిత్వాలు శాశ్వతంగా ఉండేవి కావమ్మా. అందుకే ఒకప్పుడు మధుర మీనాక్షి దేవాలయంలో స్వర్ణతామరల కోనేరు ఉండేది. ఎవరైనా కవిత్వం చేస్తే ఆ పుస్తకం పెట్టుకెళ్ళి అందులో వేసేవారు. ములిగిపోతే లోకానికి పనికొచ్చేది కాదు, తేలితే అది 10 పనికి రావాలి. అప్పుడు వ్రాతప్రతులు రాసేవారు. తిరుక్కడయ్యూర్ అని చెప్పి ఓ క్షేత్రం ఉంది, అందులో షష్ఠీపూర్తి ఉత్సవాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అభిరామి అమ్మవారి పేరు. ఆ శివాలయానికి విచిత్రం ఏంటంటే బయటకు వచ్చేటప్పటికి అభిరామి అమ్మవారు ఉంటుంది, లోపల గడితే పరమశివుడు ఉంటాడు. అక్కడే యమధర్మరాజు గారు మార్కండేయుడు యొక్క ఉసురు తీసే ప్రయత్నం చేస్తే
శివలింగంలోంచి పరమేశ్వరుడు ఆవిర్భవించి తన ఎడమకాలితో యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద తన్ని యముడి ప్రాణం తీసేశాడు. వక్షస్థాడనమంత కస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పద్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావకపద ద్వందస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకరులు శివానందలహరిలో. ఎడమకాలు పెట్టి తన్ని ఆ యముడి యొక్క ఉసురు తీసినటువంటి క్షేత్రం, అక్కడ ఉండేటటువంటి స్వామికి అమృతఘటేశ్వరుడని పేరు, అమ్మవారికి అభిరామి అని పేరు. అద్భుతంగా ఉంటుంది నా తల్లి. ఆ అభిరామి ముఖమంటపంలో కూర్చుని ఒక మహానుభావుడు, ఎప్పుడూ అమ్మవారి గురించి లోపల ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఆయన పేరేమిటో ఎవరికీ తెలియదు. అభిరామి అమ్మవారి ముఖమంటపంలో ఎప్పుడూ కూర్చుంటాడు కాబట్టి అభిరామ భట్టు అంటూ ఉండేవారు. అనుకోకుండా తంజావూరుని పరిపాలించేటటువంటి మహారాజు దర్శనానికి వచ్చాడు. లోపలకెడుతూ ముఖమంటపంలో పైకి లేచి నిలబడకుండా ఉన్నటువంటి ఆ భక్తుడి వంక చూసి అక్కడ ఉన్న భక్తులను అడిగాడు, ఈయనెవరని అడిగాడు. మహారాజు గారు వస్తే లేచి నిలబడలేదు కాబట్టి ఎక్కడ ప్రాణం తీసేస్తాడో అన్న భయంతో ఉన్మాది మహారాజా ఏదో కూర్చున్నాడు మాదక ద్రవ్యం సేవించాడన్నారు. ఆయన లోపలికి వెళ్ళాడు, స్వామిని సేవించాడు, బయటికి వచ్చేశాడు. ఆయన అలాగే ఉన్నాడు. ఆయన ముఖంలో దీప్తి చూస్తే అనుమానం వచ్చింది రాజుకి. కాడు తంజావూరిని పరిపాలించిన శర్భోజీ మహారాజ్, ఇతనెవరో మహాభక్తుడని తట్టి ఒకసారి బాహ్యస్మృతి కలిగేట్టు చేయమన్నాడు. పక్కనున్న వాళ్ళు ఇలా ముట్టుకుని తట్టారు. ఆయన అకస్మాత్తుగా కళ్ళు విప్పాడు. ఆయన కళ్ళు విప్పేటప్పటికి అభిరామ భట్టు మనస్సులో పూర్ణచంద్రమండలంలా ఉన్నటువంటి అమ్మవారి ముఖాన్ని ధ్యానం చేస్తున్నాడు. మహారాజు అన్నాడు, ఇవాళ తిథి ఏమిటన్నాడు? నిండు పౌర్ణమి మహారాజా అన్నాడు. ఎందుకని అమ్మవారి ముఖాన్ని పౌర్ణమి నాటి చంద్రబింబంగా చూస్తున్నాడు. ఆ రోజు అమావాస్య. మహారాజు నవ్వన్నాడు, సాయంకాలం వస్తాను, చూపిస్తావా చంద్రబింబాన్ని? ఓ తప్పకుండా అన్నాడు, వెళ్ళిపోయాడు. సాయంకాలం అయింది, మహారాజు గుర్రం మీద వచ్చాడు. చీకటి పడుతోంది. ఒరే చచ్చిపోతావురా, నోరు విప్పకుండా ఉన్నా పోయేదిరా, రాజుగారి దగ్గర అమావాస్య నాడు పౌర్ణమని ఎందుకు చెప్పావు అన్నారు. ఏ తల్లి నా నోట పలికించిద్దో ఆ తల్లి అమావాస్యని పౌర్ణమిని చేస్తుంది అన్నాడు. అభిరామి అంతాది అంటారు. అంతాది అంటే ఏ మాటతో పూర్తయిందో ఆ మాటతో మొదలెట్టాలి. శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం చేస్తూ ఇటువంటి విన్యాసం చేశారు. ఉద్ధృతనగ నగభిదనుజ తనుజ కులామిత్ర మిత్ర శశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి అని శ్లోకం అల్లుతారు. అందులో ఉద్ధృతనగ అన్నాను అనుకోండి, నగతో పూర్తయింది కాబట్టి మళ్ళీ నగతో మొదలవ్వాలి. ఉద్ధృతనగ నగభిదనుజ ధనుజతో పూర్తయింది కాబట్టి మళ్ళీ అలా మొదలవ్వాలి. కాబట్టి ధనుజ కులామిత్ర మిత్రతో పూర్తయింది, మిత్ర శశి దృష్టే దృష్టితో పూర్తయింది, దృష్టే భవతి ప్రభవతి. ఏ మాటతో పూర్తయిందో ఆ మాటతో మళ్ళీ మొదలెడుతూ ఉండాలి. అది చాలా కష్టం. ప్రౌఢమైన రచన చేయగలిగిన కవులు తప్ప అన్యులు అటువంటిది చేయలేరు. Thank you.